హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మీ ప్రభు మీడియా ఛానల్. సో ఈరోజు కోనసీమ జిల్లాలోని పి గన్నవరం నియోజకవర్గాన్ని ఏ పార్టీ సొంతం చేసుకోబోతుందో సోది లేకుండా సూటిగా మీ ముందర ఉంచే ప్రయత్నం చేస్తాను. కానీ మీరు నాకు చేయాల్సింది ఒక్కటే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. అంతేకాదు వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడు మాత్రమే సర్వే రిపోర్ట్ అనేది క్లియర్గా మీకు అర్థమవుతుంది. సరే మరి, గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా వి వేణుగోపాలరావు గారు, అలానే టీడీపీ కూటమి అభ్యర్థిగా జి సత్యనారాయణ గారు పోటీ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. అయితే మరి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, 2019 గన్నవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన అభ్యర్థి 22,207 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య వచ్చి 189,000 పై చిలికేనమాట. సరే, ఇక 2024 విషయానికి వస్తే, మీ ప్రభు మీడియా అనాలసిస్ ప్రకారం పి గన్నవరం నియోజకవర్గాన్ని టీడీపీ పార్టీకి చెందిన అభ్యర్థి గెలుచుకునే అవకాశాలు చాలా భారీ ఎత్తులో కనిపిస్తున్నాయి. కానీ ఒక్కటి ఏంటి అంటే, ఇక్కడ గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ ఎలా ఉన్నా కానీ పోల్ మేనేజ్మెంట్ అవ్వచ్చు, ఈ చివరి రోజుల ప్రచారంలో ఏది ఏమన్నా జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి, సీటు తారుమారయ్యే అవకాశం కూడా ఉంది. సో టీడీపీ అభ్యర్థి చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇలా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి 175 నియోజకవర్గాల సర్వే రిపోర్ట్స్ ప్రతి అరగంటకి మన ఛానల్లో అప్లోడ్ అవుతూ ఉంటాయి. మన జిల్లాకి సంబంధించిన వీడియోస్ అన్ని వాచ్ లిస్ట్లో ఉంటాయి, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వీడియోస్ అన్ని మై సజెషన్స్లో ఉంటాయి. మీరు ఈ వీడియోస్ అన్ని నోటిఫికేషన్ రూపంలో పొందాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.